టీపీసీసీ చీఫ్ మల్కాజ్ గిరి ఎంపీ ఏ రేవంత్ రెడ్డికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జలకిచ్చారు. రేవంత్ కు అన్ని విధాలా మద్దతు ఇస్తానని పేర్కొంటూనే ఆయన తీరు మార్చుకోవాలని కామెంట్ చేశారు. ఇటీవల తాను రేవంత్ తో భేటీ అయినట్లు వెంకటరెడ్డి మీడియాకు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తాను కృషి చేస్తానని చెప్పారు. అయితే తనకు రేవంత్ తో కలిసి పనిచేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ టీడీపీ నేతలు కేడర్ వెంటపడి వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకు బదులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్ని విశ్వాసంలోకి తీసుకుని వారికి తగు గౌరవం ఇవ్వాలని తాను రేవంత్ కు సూచించానని వెంకటరెడ్డి చెప్పారు. భువనగిరి ఎంపీగా తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. గతంలో వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ పదవిని కాంగ్రెస్ అధిష్టానం అమ్ముకుందని కామెంట్స్ చేసిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే తెలంగాణలో రాజీనామా చేయాలని ప్రజలు సోషల్ మీడియా వేదికగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తున్న క్రమంలో కోమటిరెడ్డి భిన్నంగా స్పందించారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పెండింగ్లో పలు అభివృద్ధి పనులు పూర్తి చేస్తే తాను మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పదవులకు రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు వెంకటరెడ్డి. తన నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలిస్తే తాను రాజకీయాల్లో ఉండబోనని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇకపోతే నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మంచి పట్టున్న నేతలుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. జిల్లా నుంచి సీనియర్ నేతలు రాజకీయాల్లో ఉన్నప్పటికీ తమ ప్రాభవాన్ని కాపాడుకుంటూ వచ్చారు వీరు. జిల్లాలో పోటీ ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉండడం ఏళ్ల నుంచి గమనించొచ్చు.